మరీ మైన్యూట్ దీంట్లో కూడా వెళ్ళిపోయారు. రెగ్యులర్ కేసులు లేవు ఇంకా. రెగ్యులర్ పోలీస్ స్టేషన్ రాష్ట్ర స్థాయిలో సిఐడి, కేంద్ర స్థాయిలో సిబిఐ ఎప్పుడు రంగంలోకి దిగుతాయంటే, సాధారణ పోలీసులు విచారించి తేల్చలేని క్లిష్టమైన జటిలమైన అరుదైన కేసుల్ని వీళ్ళకి అప్పచెప్తారు. వీళ్ళకి ఎందుకు అప్పచెప్తారంటే, ఇందాక మీరు మ్యాన్ పవర్ గురించి మాట్లాడారు. మ్యాన్ పవర్ కన్నా ముఖ్యమైనది ఏంటంటే సివిల్ పోలీసులకి ఒక రకమైన శిక్షణ ఉంటుంది, సిఐడిలో పనిచేసే వాళ్ళకి, సిబిఐలో పనిచేసే వాళ్ళకి, గ్రేహౌండ్స్లో పనిచేసే వాళ్ళకి, కమాండర్స్లో పనిచే వాళ్ళకి స్పెషల్ స్కిల్స్ ఉంటాయి, ఇస్తారు. ఆ స్కిల్సే ఈ విచారణలో అసలు కేసుని తెలుస్తుంది. ఇది వాస్తవానికి చాలామందికి తెలిసింది ఏంటంటే, మనందరికీ తెలిసింది చాలా సీరియస్ కేసులు, అసలు సాధారణ పోలీసులు తేల్చలేని కేసులు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే ప్రభుత్వం ప్రభుత్వం ఇష్టం లేకుండానే సిఐడికి ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇష్టం లేకుండానే సిబిఐకి ఇస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే, ఇందాక మీరు ఒక వ్యాలిడ్ ప్రశ్న, ఈరోజు సమాజం మొత్తం, పోలీసు వ్యవస్థ మొత్తం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ సాధారణ పోలీసులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా సిఐడి వెళ్ళిపోతుంది అంటే, ఇక్కడ వ్యవస్థని నాశనం చేస్తున్నారు. అంటే వ్యవస్థని ఎవడైనా ఒకడు తప్పుగా ఉపయోగిస్తే ఆ తర్వాత అది ఒక అలవాటు అయింది, అంతే ప్రెసిడెన్స్ అయిపోతుంది అది, ఆ తర్వాత ఒక అలవాటు అయితే. రెండోది నాకు చాలా అభ్యంతరకరమైన అంశం ఏంటంటే, వీళ్ళంతా ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్న వాళ్ళని మీరు ఇందాక అన్నారు. ఎస్సీ ఎస్టీల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు వీళ్ళు. రైతుల మీద కూడా, అంటే సరే రైతుల మీద అంటే ఆ రైతుల్లో వేరే కులాలు ఉంటే పెట్టడం అది వేరు. కృష్ణాపాలెంలో ఎస్సీల మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారంటే వీళ్ళు వాళ్ళ మెదడు ఉపయోగించడం మానేశారు. అదే మైండ్ పవర్, వాళ్ళ మెదడు ఉపయోగించడం మానేశారు. మానేసి అక్కడ సునీల్ కుమార్ ఉన్న, సునీల్ కుమార్ నాయక్ ఉన్న, ఇంకొక ఆయన ఉన్నా ఏం చెప్తున్నారు, నిన్న సునీల్ కుమార్ నాయక్ గారు ఏం చెప్తారు, మేము ఎలాగైనా ఇంట్లో ప్రవేశించవచ్చు అన్న మాకు అధికారం ఉంది అంట. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గేటు తీయను అన్నాడా? కొట్టారా ముందు? గేటు తీయను అనలేదు కదా. రెండు, అయ్యన్న పాత్రుడు పగలు దొరకలేదా? అయ్యన్న పాత్రుడు పోలీసుల మీద ఏమైనా దాడి చేశాడా? అయ్యన్న పాత్రుడిని ఒక కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళి, సార్ మీ మీద ఈ కేసు వచ్చింది, మీరు ఈ నోటీస్ తీసుకోండి అన్నా తీసుకుంటాడు, లేదు మీరు పోలీస్ స్టేషన్కి రండి అన్నా వస్తాడు. ఒక కానిస్టేబుల్ దాలు, దానికి 200 మంది పోలీసులు వెళ్ళి ఒక అయ్యన్న పాత్రుడిని ఆ విధంగా అరెస్ట్ చేయటం అంటే, ప్రభుత్వంలో రాజకీయ నాయకుల ప్రాపకం కోసం ఉన్నత చదువులు చదివి, సునీల్ చెన్నై ఐఐటి స్టూడెంట్, సునీల్ కుమార్ నాయక్ బీహార్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్, హైలీ ఎడ్యుకేటెడ్, వెరీ గుడ్ బాయ్, నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఆయన, వెరీ గుడ్ బాయ్, మహబూబ్నగర్ జిల్లా కుర్రాడు, చెన్నై ఐఐటిలో చదివాడు. ఏం చేస్తాం ఆంధ్రాకి వెళ్ళి, అంటే వీళ్ళు వాళ్ళ మేధస్సుని రాజకీయ నాయకుల అవసరాల కోసం ఉపయోగించడం వల్ల నేను చెప్పేస్తున్నారా, ఇది ఒక వ్యక్తితో కాదండి, తప్పని పరిస్థితి వచ్చింది వాళ్ళకి. తప్పని పరిస్థితి ఏంటండి, నువ్వు చేయనంటే ఒక అధికారి చట్టానికి విరుద్ధంగా నేను ఈ పని చెయ్యను అని చెప్తే చెబితే ఉద్యోగం పోదండి, చెబితే ఉద్యోగం పోదు. ఉద్యోగం పోదు విషయం, మాట కట్టేస్తున్నా, ఉద్యోగం పోదు నిజమే, కానీ అవమానిస్తారు లేదా లూప్ లైన్ లో పెడతారు. ఏం కాదండి, ఒక నిమిషం, ఏబి వెంకటేశ్వరరావు గారిని ప్రింటింగ్ ప్రెస్లు కేస్తే ఆయన సింహం లాగా డిగ్నిటీ ఆఫ్, అది డ్యూటీ అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్, అది డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాబట్టి ప్రొఫెషన్ అంతే, యూనిఫామ్. అసలు ఒకటండి విషయం ఉన్నవాడు కానిస్టేబుల్, మనం ఠాగూర్ సినిమా చూసాం కదా, పెద్ద పెద్ద ఆఫీసర్లు తేల్చలేని కేసు కూడా కానిస్టేబుల్ తేలుస్తాడు కదా. కాబట్టి డ్యూటీ చేయాలనుకున్న వాడికి ఈ ఇతర మంచి పదవులు కావాలి, సీఎంకి దగ్గర ఉండాలి, లేకపోతే ఫాస్ట్గా ప్రమోషన్లు కావాలి, అంటే ఎవరైతే షార్ట్ కట్కి వెతుక్కుంటున్నారో వాళ్ళు రాజకీయ నాయకుల కోసం పనిచేస్తారు, ఎవరైతే వ్యవస్థ కోసం పనిచేస్తారో వాళ్ళు రూల్స్ ప్రకారం పనిచేస్తారు. దురదృష్టం ఏంటంటే, మన సమాజంలో
నేను ఇంత ముందు కూడా ఒక డిబేట్లో చెప్పానండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అసలు ఏ పని లేని ఒక పోస్ట్ ఇస్తే ఆయన ఆఫీసులోనే ట్రెడ్మిల్ పెట్టుకొని జిమ్ చేసుకుంటున్నాడు. ఆఫీసులోనే నేను ఏపీలోనా ఇదే డిబేట్లో చెప్పాను నేను, ఏపీలో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో అవును ఆఫీసులో ట్రెడ్మిల్ పెట్టుకొని జిమ్ చేసుకుంటున్నాడు, ఫిట్నెస్ తెచ్చుకుంటున్నాడు. ఓన్లీ హెల్త్ ఇస్ వెల్త్, అది హెల్త్ ఇస్ వెల్త్ కాబట్టి ఆరోగ్యాన్ని ఆరోగ్యం మహాభాగ్యం అనే దాన్ని పాటిస్తున్నాడు. రైట్, ఇంకో విషయం ఆంధ్రప్రదేశ్లో ఈ 3.5 సంవత్సరాల్లో నిజమైన నేరాలు ఉన్నాయే, వాటిలో ఒక్కటి కూడా సిఐడి ఇన్వెస్టిగేట్ చేయాలి.